ఇంటర్ విద్యార్థులు మళ్ళీ అయోమయ పరిస్థితిలో పడిన సందర్భం ప్రభుత్వం ఎటువంటి సంచలన నిర్ణయం ప్రకటిస్తుంది అనేది అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కారణం ఏంటి అంటే గతేడాది కూడా కరోనా నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి అంటే కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి కొన్ని పరీక్షల్లో పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళని ప్రమోట్ చేస్తాము అని కూడా అప్పట్లో ప్రకటించిన సందర్భం అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాల్సిందే అంటూ కొద్ది రోజుల క్రితం ఇంటర్ బోర్డు కూడా ప్రభుత్వానికి తెలిపింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసుల సంఖ్య రోజుకి దాదాపు రెండు వేలకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించడం సాధ్యమా అనే ప్రశ్న మళ్ళీ తెర మీదకు వచ్చింది విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఒక భయం ఏర్పడిన పరిస్థితి ఎందుకంటే దాదాపు తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులు ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది అయితే సెంటర్లు పెంచిన భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం అనేది అంత సాధారణ విషయం కాదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకు అంటే విద్యార్థులు గుముకూడటాన్ని లేదంటే విద్యార్థులంతా గుంపులు గుంపులుగా రావడాన్ని అయితే నియంత్రించడం చాలా కష్టం ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే ఎందుకంటే గతంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయనే పరీక్షలు రద్దు చేశారు అప్పుడు టెన్త్ పరీక్షలు కూడా రద్దు చేయడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ అన్లాక్ మార్గదర్శకాలు నడుస్తున్నాయి దానికి తోడు కేవలం నలభై రోజులు మాత్రమే ఇప్పటివరకు కాలేజీలు తెరవడం జరిగింది తర్వాత ఆన్లైన్ క్లాసులు పేరుతే విద్యాబోధన అంతా కంటిన్యూ అవుతుంది ఇటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు విద్యార్థులు ఏ రకంగా పరీక్షలు రాయడం సాధ్యమవుతుంది అనేది కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరిగిపోవడంతో ప్రస్తుతం విద్యా సంస్థలు కూడా మూసివేసిన పరిస్థితి మధ్యలో ఒక నలభై రోజులు మాత్రమే క్లాసులు నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులే రన్ అవుతున్నాయి ఇటువంటి సమయంలో రేపు మే ఒకటవ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలు విషయంలో ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుంది ఇంటర్ బోర్డుకి ఇంటర్ బోర్డు ఎటువంటి ఆదేశాలు విడుదల చేస్తోంది అనేది ఇప్పుడు అంత ఆసక్తికరంగా మారింది అంటే ఒక పది రోజుల్లో అయితే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుంది ఇంటర్ బోర్డు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు తెలంగాణలో ఒక ఆసక్తికరమైన అంశం అయితే విలువకి వచ్చింది చూద్దాం ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారా లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆలోచిస్తారా అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి